హైదరాబాద్ లో కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, ఖైరతాబాద్, అబీద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, మల్క్పేట్, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2 గంటల పాటు కురిసిన వర్షానికి ఉప్పరపల్లిలో పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే 190 పిల్లర్ వద్ద వరద నీరు రోడ్డును ముంచేసింది. దీంతో ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ట్రావెల్ బస్సులు నీటిలో నిలిచిపోయాయి. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో నీరు రోడ్లపై చేరడంతో వాహనాలు నింపాదిగా కదులుతున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖైరతాబాద్ లో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోల్కొండ, ఆసిఫ్ నగర్ లో 7 సెంటీమీటర్లు, సికింద్రాబాద్ లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మన విజువల్స్ చూడొచ్చు, హైదరాబాద్ లో పలు చోట్ల పెద్ద ఎత్తున కుండపోత వాన పడడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడ గుంతుందో తెలియక 2-వీలర్స్ వాహనదారులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి, ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మాదాపూర్లో అయితే వర్షం దంచి కొట్టింది. 2 గంటల పాటు కురిసిన వర్షానికి కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఖైరతాబాద్లో అయితే అది పెద్ద జంక్షన్స్ కాబట్టి అక్కడ భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరొక పక్క అర్ధరాత్రి వరకు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా మనకి సూచనలు వస్తూ ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, ఖైరతాబాద్, ఇలా మెయిన్ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 2 గంటల పాటు పడిన కుంభవృష్టికి హైదరాబాద్లో మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. 2-వీలర్స్ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున రోడ్లపై నీరు నిలిచిపోవడంతో మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కనబడని పరిస్థితి. రోజు వెళ్లే రూట్ అయితే ఒక అంచనాకు రావచ్చు, కానీ అంటే ట్రాఫిక్ వల్ల కొన్ని రూట్స్లోకి వాహనదారులు వెళ్తూ ఉంటారు. దీంతో అక్కడ ఎక్కడ గుంతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇసుక కూడా పెద్ద ఎత్తున రోడ్లపై పేరుకుపోయే అవకాశం కూడా ఉంది. మనం చూడొచ్చు, చాలా ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ ఇంకా క్లియర్ అవ్వలేదు. కొన్ని ప్రాంతాల్లో స్లోగా మూవ్ అవుతోంది. 2 గంటల పాటు పడినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. మాధపూర్లో అయితే కుంభవృష్టి పడినట్లుగా తెలుస్తోంది. పంజాగుట్ట, మల్క్పేట్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీరు రోడ్లపై చేరడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకి కదులుతూ ఉన్నాయి. దీంతో 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. మరోపక్క జిహెచ్ఎంసి అప్రమత్తమైంది. బయటకు రావద్దని ఇప్పటికే సూచనలు చేసింది. కొంచెం వర్షం తెరిపినట్టుగా మనకు తెలుస్తోంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ఇళ్లల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరుకుంది. రైట్, మనం చూడొచ్చు ఎన్టీవీ స్క్రీన్ మీద ECIL ప్రాంతంలో అయితే భారీగా వర్షం పడింది. దీంతో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో వాళ్ళకి నించోవడానికి, కూర్చోవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి కనిపిస్తోంది. మరొక పక్క పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ టైంలో అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లే ట్రావెల్ బస్సులు కూడా ఎక్కడికక్కడ లేచిపోయినట్లుగా తెలుస్తోంది. 2-వీలర్ వాహనాలు, అటు 4-వీలర్స్, అన్నీ కూడా ఒకేసారి ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందా, వెళ్ళిపోదామా అనే ఆతృతలో వాహనదారులు ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో
వర్షపు నీరు రోడ్డు మీదకి చేరడం, భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీన్ని క్లియర్ చేయడం కూడా ట్రాఫిక్ పోలీసులకు సవాలని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే స్లోగా ట్రాఫిక్ ముందు కదులుతోంది, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Okay.